కవి అయిన కాళిదాసు ఎవరు ఆయన ఎప్పుడు ఎక్కడ నివసించేవారు ఈ విషయాల్లో ఎన్నో విగతాలు అనేక పౌరాణిక కథల్లో ఈ విషయం గురించి కూడా చెప్తూ ఉన్నారు అలాంటి ఒక కథలో కాళిదాసు ఒక బ్రాహ్మణ కుమారుడని ఆరు నెలల వయసులో ఉండగా కాళిదాసు తల్లిదండ్రులు మరణించారని చెప్పబడింది ఒక పశువుల కాపరి అతన్ని పెంచి పెద్ద చేశారట ఆయన ఎన్నడూ బడికి వెళ్ళలేదట ఈ సమయంలో కాశీరాజుగా భీమశుక్లుడు ఉండేవాడట ఈ రాజు తన కూతురు వాసంతి వివాహ దర్బారులో పండితుడైన వరరుచితో చేయాలనుకున్నారట కానీ రాజకుమారి నిరాకరించింది ఆమె వరరుచి కంటే తాను ఎక్కువ పండితురాలనని అన్నిందట దీనితో వరరుచికి చాలా కోపం వచ్చింది ఒకరోజు రాజుగారు మంత్రి ఈ గొల్ల పిల్లవాణ్ణి చెట్టు మీద కూర్చుని ఆ కూర్చున్న కొమ్మని నలుకుతుంటే చూశారట ఎంత మూర్ఖుడు ఇతడు వాసంతికి తగిన వరుడు అని మనసులో అనుకుని మంత్రి ఆ కుర్రవాడిని తన రాజధానికి తీసుకొచ్చు